హలో, వెల్కమ్ టు ఎస్ఎస్ మై హబ్ మై వే. నేను షర్మిలా. ఎలా ఉన్నారు అందరూ? నిన్న అంటే ఈరోజు నేను అప్లోడ్ చేస్తున్నాను కదా, నిన్న సాయంత్రం అనమాట ఇది. ఫుల్గా మేఘాలు, గాలులు విపరీతంగా వచ్చినాయి మాకు. అలా ఎలా కుమ్మేయలేదు, వర్షం ఒక అరగంట పైన బాగా పడిపోయింది. గాలులు మాత్రం వేస్తూనే ఉన్నాయి, వర్షం కాసేపు పడింది కానీ. సో ఆ టైంలో నేనేం చేస్తున్నాను చూడండి, అనుకోలేదు, కాస్త ఫ్రీ టైం దొరికింది. సో వీడిలా ఆడుకుంటున్నాడు, సో నేను లోపలికి వెళ్ళాను. రండి, మీకు నా నవల్స్లో కొన్ని, నా దగ్గర ఉన్న బుక్స్లో కొన్ని చూపిస్తాను మీకు. కట్టండి చూసారు ఎలా ఊగిపోతుందో. సో రండి చూపిస్తా. యాక్చువల్గా క్లైమేట్ సూపర్ ఉంది ఈరోజు. ఇక్కడ నుంచి ఫుల్ గాలి వస్తుంది. ఇదిగో, ఇది మన ఫేవరెట్ సీట్ అనమాట అజిత్ రూమ్లో. ఇక్కడ కూర్చొని హ్యాపీగా ఇక్కడ కూర్చొని ఇట్లా ఇక్కడ కూర్చొని నవల్స్ చదువుకుంటూ ఉంటాను నేను. తెలుగు నవల్స్ అనమాట. నా నవల్స్ చూపించిన పాత నవల్స్ అండి, మా పిన్నాళ్ళు అప్పుడు కొన్ని ఇచ్చినవి, తర్వాత నేను కొన్ని కొనుక్కున్నవి. జాబ్లో జాయిన్ అయ్యాక నేను మనీ దేనికన్నా కొంచెం ఖర్చు పెట్టాను అంటే కొంచెం ఇదేనండి. చూడండి, పెద్ద ఏం బుక్స్ ఉండవు, ఒక పది ఉంటాయేమో మహా అయితే అంతే. సో ఇవే, ఎప్పుడన్నా టైం దొరికితే అప్పుడు ఒక కాఫీ, ఒక నవల్. అసలు ఒకటి స్టార్ట్ చేస్తే అది అయిపోయేదాకా ఆపేదాన్ని కూడా కదా. ఇప్పుడు కూడా ఉంది కానీ, అంటే అప్పుడు అజిత్ ముందు అనుకోండి, అజిత్ పుట్టక ముందు అయితే బోల్ టైం ఉండేది. ఇంకొక బుక్ స్టార్ట్ చేస్తే వంట చేసి పెట్టడం, చదువుకోవడం, ఇంక ఇది ఏ పని అనమాట. అప్పుడు అసలు ఇంత పని ఉండేది కాదు, ఇంట్లో కూడా మెయిడ్ ఉండేది కాబట్టి. ఇప్పుడైతే అసలు టైం దొరకట్లేదు. అండ్ ఒక బుక్ లేకపోతే ఒక పని స్టార్ట్ చేస్తే నాకు అది మధ్యలో ఆపడం అసలు ఇష్టం ఉండదు. సో అది ఫినిష్ అయిపోవాలి ఏదైనా సరే ఒక స్టార్ట్ చేస్తే. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ చేయడానికి పద్ధకం, స్టార్ట్ చేస్తే మాత్రం అది అసలు ఆపే సమస్య ఉండదు అనమాట, అది అయిపోవాలి. సో ఇంకా కొత్త బుక్స్ ఏమీ కొనలేదు ఈ మధ్య, అసలు అలా కూడా అనిపించట్లేదు. ఏమీ మనసుకు హత్తుకునేవి తెలియ దొరకట్లేదు అసలు. ఏమైనా ఉన్నా ఎప్పుడన్నా అన్నయ్య లింక్స్ పంపిస్తూ ఉంటాడు, సో సెల్లోనే చదువుకోవడం అలవాటు అయిపోతుంది. కానీ బుక్ పట్టుకొని చదివితే ఆ ఫీలే డిఫరెంట్ అండి. సో కొన్ని చూపిస్తా చూడండి, నా నవల్స్ నవ్వుకోవద్దు కానీ నాకు ఇష్టం. చూడండి, ఇది అతనపొడి సులోచన రాణి గారిది జీవన తరంగాలు అనమాట. ఏమో నవల్స్ ఇష్టం అంటే కంప్లీట్గా ఫ్యాంటసీ కూడా కాదు, డ్రీమ్ లవ్ స్టోరీస్ అనమాట. అండ్ బాగానే ఉండేవి. ఇప్పుడు కొన్ని అయితే మర్చిపోయాను కూడా, ఇది అసలు గుర్తేలేదు నాకు ఈ స్టోరీ. ఇది నాకు చాలా ఇష్టం, ఈ స్టోరీ బాగుండేది. చాలా ఇయర్స్ అయిపోయింది నేను చదివి కూడా ఇవన్నీ. ఏదైనా యద్దనపూడి సులోచనారాణి అని కనిపిస్తే కొనేసేదాన్ని అనమాట, ఎక్కువ అవే ఉంటాయి. సో ఇది కూడా ఏం గుర్తులేదు నాకు, ఇది మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోను, నాకు చాలా ఇష్టం ఇది. ఇదిగో వంటల వస్తుగా, ఇది నేను ఎప్పుడూ వంట చేయలేదు ఇందులో ఒక్కటి కూడా. ఈసారి ట్రై చేయాలండి, జస్ట్ ఈ పేరు చూసి కొనేసారు అంతే, వెజిటేరియన్ వంటల పుస్తకాలు. నెక్స్ట్ దూర్జతి. ఇది మన నెక్స్ట్ తరం పిల్లలకు చెప్పడానికి అని చెప్పి ఫస్ట్ నేను తెలుసుకోవడానికని ఇది కొన్నాను నేను, దూర్జటి కవి గారి గురించి. సో ఫస్ట్ మనం చదువుకుంటే ఆ స్టోరీ తెలిస్తే పిల్లలకు చెప్పచ్చు కదా అని కొన్నాను. ఇక్కడ ఏంటిది పేపర్ కనిపిస్తుంది, ఓ మా వారి ఫోటో, పాస్పోర్ట్ ఫోటో పెట్టుకున్నా ఇందులో. సో ఇవి కొన్ని బుక్స్, మళ్ళీ యాస్టీస్ పెట్టేస్తానండి, ఎందుకంటే మళ్ళీ సదరం ఇంకో పని కదా. ఇది తీసి పక్కన పెడతాను, ఏమున్నాయో చూద్దాం. సహజీవనం, సీతాపతి, జీవన తరంగాలు 1 పార్ట్ 2, నెక్స్ట్ ప్రియసఖి. కొంచెం స్టార్ట్ చేస్తే గుర్తొచ్చేస్తాయి ఇందులో స్టోరీస్, ప్రస్తుతానికి అయితే ఏం గుర్తులేదు నాకు. నెక్స్ట్ ఇదేంటో లక్ష్మి అంట, ఇది గుర్తులేదు. ఈ ఎంఎస్కో బుక్స్ ఎక్కువ చూసుకొని ఈ పబ్లికేషన్స్ కూడా కొనేదాన్ని నేను. నెక్స్ట్ సో స్టార్టింగ్ వంట నేర్చుకునేటప్పుడు స్టార్టింగ్లో కొనుక్కున్న బుక్స్ అన్నమాట ఇవి, సంజీవ్ కపూర్ గారివి చైనీస్. ఇందులో కొన్ని ట్రై చేశాను, ఎప్పుడోలేండి. నెక్స్ట్ సో నెక్స్ట్ ఇది పంజాబీ ఐటమ్స్ కూడా నాకు ఇష్టం అండి ఫుడ్, సో అది కొనుక్కున్నాను. నెక్స్ట్ యోగం ఆరోగ్యం,
ఇది యాక్చువల్గా అసలు ఏంటి అని తెలుసుకోవడానికి అనమాట. ఇందులో చాలా మట్టుకు అసలు పాటించక్కర్లేదు అనిపిస్తుంది నాకు. మరి అంటే అంత ప్రస్తుతం ఉన్న కల్చర్ అంటే అసలు ఏంటి, ఏమి మంచిది, ఏం చెడు అని తెలుసుకోవడానికి కొనుక్కున్నాను అనమాట. ఇది ఎప్పుడంటే చిలుకూరు వెళ్ళినప్పుడు కొనుక్కున్నాను ఇది. కాకపోతే మరి ఏమీ పెద్దగా ఏమీ ఇది అక్కర్లేదు అసలు ఈ బుక్. కాకపోతే అసలు ఏముంటాయి అందులో, ఎంతవరకు పాటించే దగ్గరవి, ఎంతవరకు వదిలేయాలి, చాలా మట్టుకు వదిలేసేవే ఉన్నాయండి ఇవన్నీ. నెక్స్ట్ ఇవి సింపుల్ ఆయుర్వేదం చికిత్స విధానం. ఇదేంటంటే చిన్న చిన్నవి మన ఇంట్లో దాన్ని ఏమంటారు, ఇంటి చిట్కాలు అంటారు కదా, అట్లా వాటి కోసం అని కొనుక్కున్నాను. ఇవన్నీ పెళ్ళైన కొత్తలోనే కొనుక్కున్నాను, ఎందుకంటే నాకు ఏం తెలియదు కాబట్టి తెలుసుకోవడానికి కొనుక్కున్నాను. ఇదిగో ఇది కూడా పిల్లల కోసమే కొన్నానండి. బట్టి వేపు చాలా ఇష్టం విక్రమాదిత్య. అసలు నా కొడుకు పుడితే విక్రమాదిత్య అని పెట్టుకుందాం అనిపించేది. విక్రమాదిత్య ఒకటి, అర్జున్ అనే ఒక పేరు ఒకటి నాకు చాలా ఇష్టం. ఆ రెండు పేర్లలో ఒకటి పెట్టుకోవాలి అనిపించేది ఎప్పుడు కూడా. కొడుకు పుడితే అజిత్ కూడా ఇష్టము. అండ్ ఇంకొక పేరు ఏంటి, కిరణ్ ఇష్టం. కిరణ్ కూడా బాగా నచ్చేది. సో నాట్లన్నిటిలో మొత్తానికి అజిత్ అయితే పెట్టాం, మా హస్బెండ్ చాయిస్ అనమాట వాడి పేరు. సో ఇది బట్టి వీరకుమార్ కథలు. ఇది కూడా పిల్లల కోసమే కొన్నాను నేను, ఇవి చదివి వాళ్ళకి చెప్తామని. కానీ ఇప్పుడు పిల్లలు అసలు అంత ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు మనకి. నెక్స్ట్ పంచతంత్ర. ఇది నా ఫేవరెట్. మన చిన్నప్పుడు అందరు ఫేవరెట్ ఏమో కదా ఇది. ఇది బాగుంటుంది, మన చిన్నప్పుడు ఇంకా బాగుండేవి అనిపిస్తుంది. ఇదిగో ఈ కథలన్నీ చదివి మా అజిత్కి రోజు కూడా చెప్దాం అనిపిస్తుంది. కానీ ఇంకొంచెం ఎదగాలేమో అనిపిస్తుంది. ఇది కూడా బయట పెడతాను, చదివి చెప్తాను వాడికి. ఇక రోజుకో కథ ఎక్కడి నుంచి ఎతకలేకపోతున్నాను నేను, ఎలాగో రోజు కథ చెప్తా ఉంటాను వాడికి. సో ఇది కూడా అప్పుడే కొనుక్కున్నాను, చిట్కా వైద్యాలు అని చెప్పి. జస్ట్ ఏమైనా ఐడియా ఉంటుంది కదా అని చెప్పి కొనుక్కున్నాను ఇవన్నీ. కాకపోతే నేను ఇగో ఇలా అజీర్తులు, తలనొప్పికి అట్లా ఏమన్నా అంటే మెడిసిన్ వాడకుండా ఇంట్లో వాటితో ఏమన్నా చేసేసుకోగలమా అని చెప్పి, ఇగో చుండ్రు, ఎండవేడి ఇట్లా అనమాట, వీటికి కోసం అని కొనుక్కున్న బుక్ అనమాట ఇవి. నెక్స్ట్ ఇదొక ఇది కూడా అప్పట్లో ట్రై చేశాను కానీ ఏం గుర్తులేదు అసలు ఏదో వచ్చాయో. నెక్స్ట్ ఇది ఇదేంటంటే మీకు తెలుసు కదా నేను పెద్దగా ఇలాంటి వాటి మీద ఆసక్తి చూపించను. కాకపోతే ఇది మా హస్బెండ్కి పింపుల్స్ యాక్నీ బాగా ఉండేదన్నమాట, ఇప్పటికీ ఉంది. సో వాటి కోసం అండ్ రెగ్యులర్గా మనకి సమ్మర్లో చెమటకి, నెక్స్ట్ డాండ్రఫ్, మెయిన్ డాండ్రఫ్ కోసం, వాటి కోసం చిట్కాలు ఉంటాయి. ఇలా ఇది ఎంత హోమ్ రెమెడీస్ అండి, ఇదేమీ ఇది కాదు, జస్ట్ ఇదేంటంటే మంచి విషయాలు చెప్పే బుక్ అనమాట ఇది. ఓ ఇంత మేకప్పుల బుక్ కాదు. ఇంకో వంటిల్లే బ్యూటీ పార్లర్ చూసారు కదా, దీనికే ఇలాంటివి కొనుక్కున్నాను అనమాట. నెక్స్ట్ బుక్ ఇది తెనాలి రామకృష్ణ టేల్స్, పెద్ద బుక్, రెండు కలిపి ఉన్నట్టు ఉన్నాయి ఇక్కడ. అండ్ ఒక బుక్ చూపిస్తా ఉండండి, ఇది నేను చూసారా ఎలా పాడైపోయింది, అన్నీ ఎంత కొత్తగా ఉన్నాయి చూడండి. ఇది మాత్రం పాపం పాడైపోయింది, ఎందుకంటే నేను విపరీతంగా వాడేదాన్ని ఈ బుక్. చిట్కాలు కానీ ఎంత బాగా పనిచేసేవో ఇవి, నాకు అన్నీ చాలా నచ్చేవి. హోమ్వి, కిచెన్వి, స్టోరింగ్ ఎవ్రీథింగ్ ఉంటుంది ఇది. నాకు చాలా ఇష్టమైన బుక్. ఇందులో ఎన్ని ఎన్ని నేను యూస్ చేశానో నాకే తెలీదు. అండ్ ప్రతీది అసలు చాలా బాగా పనిచేసేవన్నమాట. ఇది ఎప్పుడో కొన్నా, అదే పెళ్ళైన 2010లోనే కొన్నట్టున్నాను ఇది. లెవెనా ఏమో, అదే ఇదిగో 11లో చేశారు వాళ్ళు. సో 11లోనే కొనేసి ఉంటాను నేను ఖచ్చితంగా. ఇదిగో వంటిని చిట్కాలు అన్ని చిన్న చిన్నవి అనమాట స్టార్టింగ్లో. యాక్చువల్గా నాతో ప్రాబ్లం ఏంటంటే నేను ఎవరిని అడగడానికి ఇష్టపడనండి, హెల్ప్ చాలా తక్కువ సార్లు అడుగుతాను. అంటే మరి ఇంకా తప్పకపోతేనే నేను హెల్ప్ అడగడానికి ఇష్టపడతాను. మ్యాక్సిమం నా పనులు కానీ ఏదైనా నేనే చేసుకోవడానికి ఇష్టపడతాను, అందుకనే ఈ బుక్స్ అనమాట. సో ఎవరిని అడగకుండా నావి నేనే చేసుకోవాలి అనే, అది పంతమో అది మంచి బుద్ధో అది మంచి థాటో నాకు తెలియదు కానండి,
డిపెండెన్సీ నేను తక్కువ ఉండడానికి ఇష్టపడతాను. మెయిన్గా నా ఇండ్లు నా సొంత విషయాలకు వచ్చేసరికి నేను అస్సలు ఇష్టపడను ఎవరిది సహాయం తీసుకోవడానికి. మ్యాక్సిమం నేనే చేసుకోవడానికి ట్రై చేస్తాను అన్నమాట ఏదన్నా. అందుకని ఇగో ఇలాంటివన్నీ అన్నమాట. ఇది మాత్రం బాగా పనిచేసింది. సో ఇవేనండి నా బుక్స్, నా నవల్స్. అండ్ ఇంకా ఉన్నాయి, కుక్ బుక్స్ ఉన్నాయి చాలా, అవి ఇంకొకసారి చూపిస్తాను. బాగున్నాయా? ఇట్లా ఇదండి నా ఫేవరెట్ బుక్. ఇది ఎవరికి కొనుక్కోమని నేను సలహా ఇవ్వట్లేదండి, కానీ అప్పుడు నాకు జీరో నాలెడ్జ్, అసలు ఇల్లు ఆర్గనైజింగు కుకింగు ఏమీ తెలియదు నాకు. అలాగ జీరో నాలెడ్జ్లో ఉన్న నాకు ఇది ఏంటో పెద్ద గ్రంథంలాగా అనిపించేది. అండ్ నాకు చాలా ఉపయోగపడేది. ఇదిగో చూసారా, నేను ఇక్కడ ఏవో పెట్టుకున్నాను టిక్స్. ఇంకా ఇది డాండ్రఫ్ గురించి అనుకుంటా, ఇగో పెట్టుకున్నాను అన్ని టిక్ మార్క్స్. సో ఇలాగా వీటిలో చాలా ఎక్కువ చూసేదాన్ని నేను, బాగా ఉపయోగపడేది నాకు ఫస్ట్. సో ఈరోజు ఈ పెంకుటిల్లు చదువుతూ నేను టైం పాస్ చేస్తా ఇప్పుడు. నాకు ఇప్పుడు పని ఏమి లేదు ఈ పూట. సో ఐ లవ్ దిస్ టైం. అసలు బుక్ రీడింగ్ నాకు చాలా ఇష్టం అండి, అందులో నావెల్స్ అవి. సో నేను పైన పెడతాను, ఈసారి ట్రై చేద్దాం. ఓకేనా? సో క్లోజ్ చేసేస్తున్నాను. ఇక్కడ ఏముందనుకుంటున్నారా? ఇక్కడ ఏం లేవు. ఇగో గుడ్ నైట్ స్పీఫుల్స్ ఉన్నాయి అంతే. సో ఇది మన ప్లేస్. బుక్ స్టార్ట్ చేసేద్దాము. బయట చాలా గాలి వస్తుంది, అసలు బయట చాలా గాలి వస్తుంది, మంచి గాలి వస్తుంది. ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది. నేను బుక్ పట్టు కూర్చుందా అంతే. అద్దిగు రజిత్ కూడా నిచ్చినాడు. పెద్ద పెద్ద ఉరుములు మెరుపులు వస్తున్నాయి బాబు. చాలా గాలి వస్తుంది, చూపిస్తా ఉండండి. అవునమ్మా, సెల్ లోపల తీసేసాను. ఇంకా నేను వెళ్ళి ఏం చేశానంటే, ఇప్పుడు నేను చదువుతున్న నవల తెచ్చుకొని నా బాల్కనీలో శుభ్రంగా బీన్ బ్యాగ్ వేసుకొని కూర్చుని ఇక్కడే చదువుకున్నాను. నేను చాలాసేపు చదువుకున్నాను. ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు అయిందబ్బా నేను అసలు చదివి అనిపించింది. ఐ మిస్ దిస్. అసలు ఈ మీ టైం నేను చాలా మిస్ అవుతూ ఉంటాను, ఎందుకంటే నాకు జనరల్గానే అసలు బోర్ కొట్టదండి లైఫ్, ఇంట్లో ఉండడానికి అసలు నాకు బోర్ కొట్టదు. సో ఏదో ఒకటి చేసుకోవడం, చదువుకోవడం బాగా ఇంట్రెస్ట్, నావెల్స్ కానీ ఎనీథింగ్. సో దానివల్ల బోర్ కొట్టే అవకాశం చాలా తక్కువగా ఉండేది. టీవీ బుక్స్ చాలా అలవాటు నాకు చిన్నప్పుడు, మంచిగా నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచేమో, నేను పెద్ద అయిన దగ్గర నుంచేమో కొంచెం. సో అందుకని కూర్చుని చాలా రోజుల తర్వాత చదువుకుంటా ఉన్నాను. ఈయన వచ్చి, అబ్బో ఏంటి ఈరోజు మేడం గారు కూర్చున్నారు, ఎప్పుడు గిరగిరా తిరుగుతూ ఉంటావు, ఏంటి ఈరోజు కూర్చుని బుక్ ఏదో చదువుకుంటున్నావు అన్నారు. అంటే ఏం లేదు, కాస్త రిలాక్సింగ్గా ఉందిలేండి, వర్షం పడుతుందిగా అని చెప్పి శుభ్రంగా కూర్చుని చదువుకున్నాను అనమాట. సో ఇంతట్లో డిన్నర్ టైం అయిపోయింది, లెగ్స్ వెళ్ళిపోయాను ఇంకా నేను. సో ఈ వ్లాగ్ ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నానండి. నా వ్లాగ్స్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.